ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులే నేటి సమాజంలో గంజాయి బారిన పడి జైలు పాలవడం చాలా బాధాకరమని జిల్లా ప్రముఖ న్యాయవాదులు శ్రావణ్ కుమార్ రేగుల రాకేష్ అన్నారు మత్తువద్దురా చిక్క అనే నినాదంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయవాదుల ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని సిఆర్ నగర్ నుండి కే రన్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేయగా వర్షం కారణంగా రద్దయింది ఈ నేపథ్యంలో ఆర్గనైజర్లైన న్యాయవాదులు శ్రావణ్ కుమార్ రమేష్ నాయకులు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు శ్రావణ్ కుమార్ రేగుల రాకేష్ మాట్లాడారు నైపుణ్యం గల విద్యార్థులు చెడు వసనాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వీటిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు గంజాయి కేసులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారన్నారు ఈ రోజుల్లో నైపుణ్యం గల విద్యార్థులే జైలుకు వెళ్లడం బాధాకరమని రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన యువతే ఈ రోజు మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు ఇందులో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అయితే వర్షం కారణంగా రద్దైందన్నారు మరికొద్ది రోజుల్లోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంప్ అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్ అడ్వకేట్గా మేము చెప్పేది ఏంటంటే ఈ నోల్ ఈ మంత్లోనే దాదాపు ఒక నలభై నుండి యాభై మంది మొత్తం విద్యార్థులే ఈ ఏదైతే ఎన్డిపిఎస్ యాక్ట్లో గంజాయి కేసులో జైలు కూవడం జరిగింది అంటే ఇది చూసినటువంటి అడ్వకేట్స్గా మేము అనుకున్నాము ఈ యొక్క జయశంకర్ జిల్లాలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఒక యాభై మంది పైగా ఈ ఒక్క నెలలోనే గంజాయి కేసులో పోవడం అనేది చాలా బాధాకరంగా భావించి కొంతమంది న్యాయవాదులు మేము అనుకున్నాం ఈ యువ యువకులకు అవగాహన లేక దీనికి బానిసై చాలామంది దీనికి అడాక్ట్ అయ్యి వీళ్ళంతా ఇబ్బంది తాగడానికి పోయిన సందర్భంలో పోలీసులకు దొరికి జైలు అవుతా ఉన్నారు నేను మొన్ననే దీ ఈ గంజాయికి పోయినటువంటి దాంట్లో కూడా చాలా బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాము ఆ సందర్భంలో ఎవరు చూసినా వాళ్ళంతా స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్ బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్ చూపెడుతున్నారు టెన్త్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపిస్తే టెన్త్ మార్కులతో టెన్ పాయింట్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కు టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళు అంత మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగినటువంటి స్టూడెంట్స్ ఈరోజు గంజాయిన బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు ఎవరు కూడా అటువంటి గంజాయి బారిన పడకుండా జైలుపాలు కాకుండా మంచి జీవితాన్ని అనుభవిస్తే మన దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవాలని ఈ గంజాయి బారిన పడద్దు అని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా యువత మారక ద్రవ్యాల ద్రవ్యాల బారిన పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మారక ద్రవ్యాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి మన దగ్గర గంజాయి రూపంలో ఆ మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి దీని బారిన ముఖ్యంగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువకులు దీని బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒక న్యాయవాదిగా గంజాయి బారిన పడినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండోసారి అదే కేసులో పడినప్పుడు చూడ్డానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసినప్పుడు చాలా జాలేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నా తోటి న్యాయవాదులతో కలిసి నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు మనమే ఎందుకు చేయకూడదు ఒక ప్రోగ్రామ్ అని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకొని దీనికి ఒక ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ మనం పెడితే తర్వాత మన తర్వాత వచ్చే వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని కే రన్ ద్వారా బాంబులగడ్డ నుండి అంబేద్కర్ చౌరస్త వారికి కే రన్ నిర్వహించి ఇది ఒక గొప్ప సందేశంగా చాటాలని ప్రయత్నించినాము కానీ అనుకోకుండా మార్నింగ్ వర్షం రావడం వలన ఈ ప్రోగ్రాంలో దాదాపు సుమారు ఐదు ఐదు వందల నుంచి ఆరు వందల మంది పాల్గొనేలాగా మనం కార్యాచరణ తీసుకోవడం జరిగింది యువకులు తర్వాత విలేజర్స్లో ఉండేవాళ్ళు గంజాయి బారిన పడిన పడినటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది కానీ వర్షం కారణంగా ఈ ప్రోగ్రాంని కాలానికి వాయిదా వేస్తున్నాం